हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल गीता टॉक्स। ఎలా ఉన్నారంతా బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి। వరలక్ష్మి వ్రతం కదండి, అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత ముత్తైదువులను పిలిచి వాయిని వేస్తే చాలా మంచిదండి। అది ఒక్కరికైనా, ఇద్దరికైనా, ఐదుగురికైనా, 11 మందికైనా అది మన ఇష్టం అన్నమాట। మన ఇష్టాన్ని బట్టి, మన స్తోమతను బట్టి మనం ఇచ్చుకోవచ్చు। ఆ వాయినంలో, ముత్తైదువులకు ఇచ్చే వాయినంలో ఏమేం వస్తువులు పెడతారో ఇప్పుడైతే చూద్దాం మనం। ఫస్ట్ అయితే జాకెట్ ముక్కలండి, అవి ఒకటైనా రెండైనా ముత్తైదువులు వచ్చిన వాళ్ళు అవి యూజ్ చేసుకునేలాగా ఉండేది ఒకటైనా సరిపోతుందండి। అది మన ఇష్టం వచ్చినట్టు పెట్టొచ్చు। మనం పెట్టనేయి వాళ్ళు వేస్ట్ చేయకుండా వాళ్ళు కుట్టించుకునేలాగా ఉండాలన్నమాట। నెక్స్ట్ అయితే ఆకు వక్క అయితే మెయిన్ అండి, ఆకు వక్క ఇంకా చిల్లర పైసలు అయితే మెయిన్। ఇంకా ఈ తాంబూలంలో పసుపు కుంకుమ అయితే కంపల్సరీ అండి। పసుపు కుంకుమ నంబర్ ఆఫ్ మోడల్స్ వస్తున్నాయి బయట, అలా తెచ్చుకున్నా పర్లేదు, లేకపోతే ఇలా పొట్లాల రూపంలో కట్ అయినా పెట్టొచ్చు మనం। ఇంకా ముత్తైదులు పెట్టుకోవడానికి పువ్వులు మాలలైనా పర్వాలేదు, అప్పుడప్పుడు పెట్టుకునేలాగా ఉండే విడి పువ్వులైనా పర్వాలేదన్నమాట। ఇంకా పళ్ళు వచ్చేసి అరటి పళ్ళు అయితే రెండు పెట్టాలండి, మామూలు పళ్ళు అయితే ఒకటి పెట్టినా పర్వాలేదు। అరటి పళ్ళు ఇచ్చేటప్పుడు అయితే తమలపాకులు అరటి పళ్ళు ఇచ్చేటప్పుడు ఈ ఉన్నాయి కదా, ఈ కాడలు మన వైపు ఉండి కొసలు వాళ్ళ వైపు ఉండేలాగా ఇవ్వాలి। ఇంకా గాజులండి, ముత్తైదువులకైతే రెండు గాజుల నుంచి మన ఇష్టం వచ్చినన్ని గాజులు ఇచ్చుకోవచ్చు। ఇంకా వీటితో పాటు పసుపు కొమ్ములు, శనగలు కూడా ఇవ్వచ్చు। శనగలైతే కంపల్సరీగా ఇస్తే చాలా మంచిదంటారు। తప్పకుండా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్।